ఆయననే రాసిచ్చినాడు. ఎందుకంటే ఆయన అమెరికాకు పోవాలి కాబట్టి. ఈ అమెరికాకు పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్, పెట్టి చదివించుకొని పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి 2 నెలలు ఉద్యోగం చేయాలా? అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి. మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను. నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దుపడిపోయింది అతను చేసిన చేష్టలకి. నేను ఇంకా లా చదువుతున్నాను, అప్పటికే కడుపుతో ఉన్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంది, నేను అతనితో ఎందుకు ఉండాలి? కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ, నా నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్ట అండి, ఇంత పొట్ట కవల పిల్లలంటే. నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు? అరే ఎట్లా మాట్లాడతారండి అసలు, ఎలా ఇది సాధ్యం? విజయసాయిరెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన, అరే ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తూ ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా, సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునేదానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతాను. అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టిన అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తూ ఉన్నారు కదా మీరు, రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి, ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి పోనీ. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటా ఉన్నాడే, నేను అలా ఎలా నేను